హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ క్రెడిల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఛానల్కు. ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చా. అదేంటో చూద్దాం. నేను ఒకటి అడుగుతా, సమాధానం చెప్పగలవా? అడుగు, ప్రయత్నిస్తా. అందరికీ సమానంగా ఉంటుంది, కానీ సరిపడా లేదని కొందరు, అస్సలు లేదని కొందరు చెప్తుంటారు. ఏంటది? డబ్బు. డబ్బు అందరి దగ్గర సమానంగా ఉండదుగా. మరి అహం కదూ? కాదు కాదా, ఇంకేంటి? అయినా నీ పొడుపు కథలు విప్పి చెప్పే టైం నాకు లేదు. చాలా పనులున్నాయి, నేను పోతున్నా. అదిగో చూడు, నువ్వు కూడా లేదంటున్నావు. ఓ టైమా? నిజమే కదా, అందరికీ సమానంగానే ఉంటుంది. అయినా చాలామంది టైం లేదనే చెప్తుంటారు. ఎందుకని? ఎందుకని అంటే కాలాన్ని మన చేతుల్లో ఉంచుకోకుండా కాలం చేతుల్లో మనం ఇరుక్కున్నాం కాబట్టి. ఇక కాలానికి కరువు వచ్చింది, ఇది టాపిక్ అండి. అదేంటో చూద్దాం. వానలు కురవకపోతే నీళ్లకు కరువు వస్తుంది, పంటలు పండకపోతే తిండికి కరువు వస్తుంది. కానీ సాంకేతికత ఎక్కువైన కొద్దీ కాలానికి కరువు వస్తుంది. ఒక్కసారి గుర్తు చేసుకోండి, పొద్దున్నే లేచినప్పటి నుంచి టైం లేదు అన్న మాట మీరు ఎన్నిసార్లు అని ఉంటారు? ఆడ మగ, చిన్న పెద్ద, పేద గొప్ప, దేశము జాతి తేడా లేకుండా ఈ భూమిలో ఉన్న మనుషులందరికీ సమానంగా రోజుకు 24 గంటలే ఉన్నాయి. అయినా కొందరేమో హాయిగా ఇష్టమైన పని చేస్తూ టైంపాస్ చేస్తుంటారు, సినిమాలకు షికార్లకు తిరిగేస్తుంటారు. కొందరికేమో ముఖ్యమైన పనులు చేయడానికి టైం సరిపోదు, తిండికి నిద్రకి కూడా మొహం వాచిపోయినట్లుంటారు. ఎప్పుడు చూసినా టైం లేదు టైం లేదు అంటుంటారు. ఎందుకలా? ఈ కాలానికి కరువు అనేది ఒక్క సమస్య కాదు, ఒక్కరి సమస్య కాదు, ఎందరినో ఇబ్బంది పెడుతూ ఎన్నో సమస్యలకు ఒక కారణమవుతుంది. ఒక రకంగా ఇప్పటి ప్రజలు కాలంతో పోరాటం చేస్తున్నారని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సమస్యలు ముందు ముందు ఎన్నో ఇబ్బందులు చూడాల్సి వస్తుంది. కాలానికి కరువు ఎందుకు వస్తుందో చూద్దాం. అందరికీ ఒకటే సమయం ఉన్నా దాన్ని వాడుకోవడంలో చాలా తేడా ఉంటుంది. సంపాదనకి, కుటుంబానికి, సొంత ఆనందానికి ఇలా ప్రాధాన్యాల మేరకు సమయాన్ని ఖర్చు చేస్తూ ఒక పద్ధతిగా పోయేవారికి టైం చాలదన్న మాటే ఉండదు. కానీ మనలో చాలామందికి పద్ధతే ఉండదు. దానికి తోడు ఎన్నో పనులు చేయాలని ఆశపడుతుంటాం. చేస్తున్న పని మీద దృష్టి నిలపకుండా చేయాల్సిన పనుల్ని గుర్తు చేసుకుంటూ పగటి కలలు కంటాం. దాంతో ఏ పని సవ్యంగా జరగకపోగా పుణ్యకాలం కాస్త అయిపోతుంది. చాలా చాలా పనులు చేయాలన్న ఆతృత, చేసేందుకు అవసరమైన ప్రణాళిక లేకపోవడము, టైం సరిపోవడం లేదన్న ఆందోళన కలిసి సమయానికి కరువును తెస్తున్నాయి. దేనికి సమయం సరిపోవడం లేదనే మనం వాపోయేలా చేస్తున్నాయి. అయితే ఈ నష్టం గురించి తెలియాలంటే ముందు ఒక చిన్న కథ విందాం. ఓ గురువు దగ్గరికి ఓ కొత్త విద్యార్థి వచ్చాడు. నేను చాలా కష్టపడి అన్నీ నేర్చుకుని గురువుని అవ్వాలనుకుంటున్నాను, దానికి ఎంత సమయం పట్టవచ్చు అని అడిగాడు. 10 ఏళ్ళు సమాధానం ఇచ్చారు ఆయన. చాలా కష్టపడి చదివితే 15 ఏళ్ళు, రాత్రింబవుళ్ళు నిద్రాహారాలు మాని కష్టపడితే 20 ఏళ్ళు. అదేంటి, ఎక్కువ కష్టపడితే త్వరగా నేర్చుకోవచ్చు కదా, మీరు ఇంకా ఎక్కువ సమయం చెప్తున్నారు? అయోమయంగా అడిగాడు శిష్యుడు. సగం దృష్టి ఎంత త్వరగా చదువు పూర్తవుతుందా అన్న దాని మీద ఉన్నప్పుడు సగం దృష్టే కదా చదువు మీద ఉంటుంది, కాబట్టి ఆలస్యమే అవుతుంది చెప్పాడు గురువు. మన సమాజంలో చాలామంది కూడా ఈ శిష్యుడి ధోరణే. తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందాలన్న ఆతృతలో ఒత్తిడికి లోనవుతారు. టైం స్ట్రెస్ అనే ఈ ఒత్తిడి వల్ల చేసే పనిని కూడా సరిగా చేయలేదు, పొరపాట్లు చేస్తారు. పనితీరుతో పాటు ఆత్మవిశ్వాసము దెబ్బతింటుంది. సమయానికి తగినట్లుగా పని చేయలేకపోతున్నాం, ఇదే వైఫల్యంగా భావించి ఆందోళన చెందుతారు. ఈ పరిస్థితి పలు రకాల సమస్యలకు దారితీస్తుంది. అయితే ఇక్కడ ఒత్తిడిని ఎదుర్కోలేమా? ఉన్న పనుల్లో ఏది అవసరమైనది ఏది అనవసరమైనది అన్నది నిర్ణయించుకోగలిగి కాలాన్ని వృధా చేయకుండా పనిచేసుకునే నైపుణ్యం ఉన్నవారు ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. టైం స్ట్రెస్ని ఎదుర్కొనే ప్రధాన ఆయుధం క్రమశిక్షణ. అయితే దానికన్నా ముందు టైం పట్ల మనకున్న అభిప్రాయము మారాలి. చాలామంది టైం ఈజ్ మనీ అంటారు, సమయాన్ని డబ్బుతో పోలుస్తారు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, సమయాన్ని అలా సంపాదించుకోవడం అసాధ్యం.
అందుకే టైం డబ్బు కన్నా చాలా విలువైనదని దాన్ని సంతోషంతో పోల్చుకోమని చెప్తుంటారు చాలామంది. డబ్బు విషయంలో ధనికులు పేదలు ఎలా ఉంటారో టైం విషయంలోనూ అలాగే ఉంటారని, అయితే డబ్బున్న వారికన్నా టైం ఎక్కువ ఉన్నవారు ఎక్కువ ఆనందంగా ఉంటారని మనకందరికీ తెలుసు. అయితే ఈ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి? ఏది ఏ పని అయినా దాన్ని చేయాల్సిన టైంలో ఏకాగ్రతతో పూర్తి చేయడమే టైం మేనేజ్మెంట్. అది తెలియక చాలామంది అనవసరంగా ఒత్తిడికి గురవుతారు. ముక్కుతాడు వేసి కోడగిత్తని అదుపులోకి తెచ్చుకున్నట్లే కొన్ని చిట్కాలతో టైంని మనం అదుపులోకి ఉంచుకోవచ్చు. మన ముందున్న పనుల్ని ఈరోజు, ఈ వారం, ఈ నెలలో చేయాల్సిన పనులుగా విభజించుకోవాలి. ముందుగా ఇవాల్టి పనుల మీద దృష్టి పెట్టాలి. అలా ఏ రోజు పని ఆ రోజే అయిపోతే ఆటోమేటిక్గా ఒత్తిడి తగ్గుతుంది, తీరిక సమయము పెరుగుతుంది. అన్ని పనులు ఒకేలా ఒకరే చేయాలనుకోవడము, అందరి పనులను నెత్తినేసుకోవడము అలవాటైతే ముందు దాన్ని వదిలించుకోవాలి. ధ్యానం, వ్యాయామం, ఆహారము, నిద్ర ఈ నాలుగింటికి తగినంత సమయం కేటాయించగలిగితే చాలు. మానసిక శారీరక ఆరోగ్యాలు చక్కబడతాయి, పనిలో సామర్థ్యం కూడా పెరుగుతుంది. ధ్యానం అలవాటు లేకపోతే సంగీతం వినడం, తోట పని చేయడము, అలా ఎవరికి ఇష్టమైన పని వారు చేసుకోవచ్చు. పొద్దున్నే 6 గంటలకు లేచి రాత్రి 10 గంటలకు పడుకునేంత వరకు వృత్తికి, కుటుంబానికి, వ్యక్తిగత ఆనందానికి ఇలా మీ ప్రాధాన్యాలను రాసుకుని ఆ 16 గంటల్లో దేనికెంత కేటాయించగలుగుతున్నారో నిర్ణయించుకొని ఫాలో అయిపోవడం మరో పద్ధతి. అది ఎంతవరకు సరిగ్గా ఉందో వారానికోసారి పరిశీలించుకోవాలి. ఇక చేతిలో స్మార్ట్ ఫోను, ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ కంప్యూటరు ఒకసారి ఆన్ చేశామంటే పనిగానే కట్టేయాలి. ఒకదాని వెంట ఒకటి ఏవేవో బ్రౌజింగ్ చేస్తూ గంటలు గడిపిస్తాం. అందుకని వాటితో పని ప్రారంభించే ముందు అలారం పెట్టుకుని ఖచ్చితంగా కేటాయించుకున్న సమయంలోనే ఆ పని పూర్తి చేసి వాటిని కట్టేయాలి. ఈ అలవాటు చేసుకుంటే చాలా టైం కలిసి వస్తుంది. పనులను వాయిదా వేస్తే అప్పటికి రిలీఫ్గా అనిపిస్తుంది, కానీ దానివల్ల 2 రకాల నష్టం. పని పేరుకుపోతుంది, మరోపక్క ఆ పని చేయాలి చేయాలి అంటూ మనసు మీద ఒత్తిడి పెరిగిపోతుంది. దీనివల్ల చేసే పనుల్ని సమర్థవంతంగా చేయలేం. అందుకని వాయిదా వేసే అలవాటును వదిలించుకోవాలి. సమయాన్ని పగటి కలలు కనడానికి కాకుండా కన్న కలలను సాకారం చేసుకోవడానికి వాడుకోవాలి. ఇలా కాస్త జాగ్రత్తగా సమయాన్ని మనం అదుపులో ఉంచుకుంటే చాలు, కరువు, ఒత్తిడి పరారవుతాయి. ఆనందించడానికి బోల్డంత సమయం మన ముందుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇది ఈరోజు వీడియో. మరో కొత్త వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు. జై హింద్.